హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దికుంట. ఈరోజు నేను మీకు మరో కొత్త డ్యూప్లెక్స్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మీకు ఈ డ్యూప్లెక్స్ చూపిస్తున్నాను. ఇంతకుముందు ఈ డ్యూప్లెక్స్ నేను ఎగ్జాక్ట్లీ 4 వీక్స్ బ్యాక్ మీకు పోస్ట్ చేశాను. అదేవిధంగా నేను చెప్పినట్టుగా ఈ ఇండిపెండెంట్ హౌస్ కూడా నేను మీకు చూపిస్తాను. ఈరోజు ఈ వీడియోలో మొత్తం మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ డైమెన్షన్స్, ప్లాట్ ప్రైస్, లొకేషన్ డీటెయిల్స్ అన్నీ నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. సో మీరు ఎక్కడేదైనా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చెక్ చేయండి. నేను ఓన్లీ 6 మినిట్స్ లోపే వీడియో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు మీకు ఈ డ్యూప్లెక్స్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, 158 స్క్వేర్ యార్డ్స్లో వస్తుంది. మీరు చూడొచ్చు 30 ఫీట్ రోడ్స్. ఈ విధంగా హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉందండి ఇది ఈ ప్రాపర్టీ. చాలా బాగుంటుంది, మనకి చాలా మంచి డీసెంట్ కాలనీ. మనకి అంత మంచి కనెక్టివిటీ తోటి మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ 800 మీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది. ఇది కప్రా మున్సిపాలిటీలో వస్తుంది. నేను మీరు నన్ను కాల్ చేసి గూగుల్ లొకేషన్ కోసం కూడా అడగచ్చు. మీరు సైట్ విజిట్ వచ్చే ముందు తప్పకుండా నేను మీకు షేర్ చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకెళ్లే ముందు మీరు గమనిస్తే మనకి ర్యాంప్ అనేది ఈ విధంగా వస్తుంది. మొత్తం గ్రానైట్ యూస్ చేశారు, డ్యువల్ కలర్. అదేవిధంగా కాంక్రీట్ కూడా మనకి ఈ విధంగా వచ్చింది ప్లాంటేషన్ కోసం ఇక్కడ. అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్ వెళ్ళడానికి ఈ విధంగా వస్తుందండి. సో చాలా బాగా వస్తుంది. కాలనీ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనం మీరు గమనిస్తే ఫ్లోరింగ్ అనేది మనకి ఇంటి లోపల ఈ విధంగా చాలా మంచి డిజైన్ తోటి చాలా బాగా వస్తుంది. మనకి ఇంటి ఎదురుగా ఈ విధంగా మనకి వాష్ ఏరియా కూడా ఇస్తారు. సో మమ్మ యుటెన్సిల్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ దేనికైనా యూజ్ ఉంటుంది. అదేవిధంగా మనకి నార్త్ సైడ్ సెట్ బ్యాక్ మీరు గమనిస్తే మనకి ఆల్మోస్ట్ 2 ఫీట్ గ్యాప్ కూడా వస్తుంది. సో రూమ్స్ అనేవి చాలా స్పేషియస్గా వచ్చాయి. ఇది 26.9x60 ఫీట్ డైమెన్షన్స్తో ఉంది. సో మీరు ఫాల్ సీలింగ్ కూడా గమనించగలుగుతారు. ఫాల్ సీలింగ్ వచ్చేసి మనకి డార్క్ పైన్ వుడ్ కలర్లో ఉంది. మనకి ఈ డోర్ ఏదైతే ఉందో అది మన చాయిస్ ప్రకారం మనం ఎంచుకోవచ్చు. డబల్ సైడ్ డోర్ ఓపెన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఇప్పుడు ఇంటి లోపలికి రావాలని మీరు గమనించవచ్చు. ఈ ఇల్లు చాలా స్పేషియస్గా ఉందండి. మొత్తం ఈ ఇల్లు అనేది మొత్తం స్పేషియస్గా ఉంది. మీరు ఇక్కడ కూడా గమనించవచ్చు, విండో కూడా ఇక్కడ చాలా బాగా ఉంది. మొత్తం అది 6x4 డైమెన్షన్స్తో మొత్తం గ్రానైట్ బార్డర్స్తో పాటు చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు ఇంటి లోపల గమనిస్తే మనకి టైల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మొత్తం 5x2.5 ఫీట్ ఉంది. చాలా మంచి కలర్తో, మంచి లైటింగ్ కండిషన్స్కి మ్యాచింగ్ అయ్యే కలర్ చూస్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుందండి. సో ఇప్పుడు నేను మీకు కిచెన్ చూపిస్తున్నాను, మీరు కిచెన్ చూడొచ్చు. ఈ విధంగా కిచెన్ మనకి ఎల్ షేప్లో గ్రానైట్ టాప్ వచ్చింది. మాడ్యూలింగ్ కూడా చాలా మంచిగా చేశారు, మోల్డింగ్ మంచిగా చేశారు. సో మోల్డింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వాటర్తో క్లీన్ చేసుకున్నప్పుడు కానీ లేదా వేరే ఏ టైంలో అయినా వాటర్తో వర్క్ చేస్తున్నాం, వాటర్ అనేది కిందికి రాకుండా చాలా బాగా ఇచ్చారు. మన గ్రైండర్, మిక్సీ, ఓవెన్ కోసం కూడా పోర్ట్స్ చాలా బాగా వచ్చాయి. చిమ్నీ కోసం ఒకటి, వాటర్ ప్యూరిఫైర్ కోసం మంచి పోర్ట్స్ కూడా ఇచ్చారు. ఒకటి 2.5x2.5 ఫీట్ డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. ఆల్మోస్ట్ మనకి 800 సెంటీమీటర్ దాకా ఉంది. సో చాలా బాగా వస్తుందండి ఇది. సో ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే బెడ్రూమ్ ఉందో అది నేను మీకు చూపించి తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న లాంజ్ ఏరియా, బాల్కనీ స్పేస్ మొత్తం అన్నీ నేను చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో మీకు బెడ్రూమ్ ఏదైతే ఉందో అది చూపిస్తున్నాను. మనకి ఒకటి వెస్ట్ సైడ్లో 3x4 డైమెన్షన్స్తో విండో, ఇంకొకటి 4x4 డైమెన్షన్స్తో ఉన్న విండో వచ్చింది. దీనికి మొత్తం మనకి గ్రానైట్ బార్డర్స్ వచ్చాయి, చాలా బాగా వచ్చింది. అల్మారా స్పేస్, అటాచ్ టాయిలెట్, బాత్ కూడా చాలా బాగా వచ్చింది. మనకి స్టోరేజ్ కోసం కూడా చాలా మంచిగా ఉంది. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో లాన్ స్పేస్, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, పూజా గది అంతా నేను చూపిస్తాను. మనకి హెడ్రూమ్ కూడా వస్తుంది. ఈ విధంగా మీరు చూసుకుంటే షాండ్లేర్ కూడా పెట్టుకోవచ్చు. షాండ్లేర్ ఫస్ట్ ఫ్లోర్ వరకు, గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో లాంజ్ ఏరియా మీకు చూపిస్తున్నాను. మనకి టీవీ యూనిట్ అనేది ఇక్కడ వస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ కింద వచ్చినట్టుగా 6x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. అన్ని యూపీవీసీ విండోస్ వచ్చింది. మరి పూజా గది కూడా ఇక్కడ వస్తుందండి, మీరు గమనించవచ్చు. పూజా గది కూడా ఇద్దరు కూర్చొని పూజ చేసుకున్నంత స్పేస్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ విధంగా వస్తుందండి. మనకి మీరు గమనించవచ్చు, ఇది మొత్తం చాలా మంచిగా డార్క్ పైన్ వుడ్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా వచ్చింది. మనకి ఒకటి సౌత్ సైడ్, ఒకటి 4x4 విండో. మనకి ఈ రూమ్ నుంచి మనకి బాల్కనీ యాక్సెస్ వస్తుంది ఈ విధంగా. సో ఈ విధంగా బాల్కనీ యాక్సెస్ కూడా వస్తుంది, చాలా బాగా వస్తుందండి స్పేస్ అయితే. నేను డైమెన్షన్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. త్వరలోనే వెబ్సైట్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు ఫొటోస్ కూడా కావాలి అనుకుంటే చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ కూడా నేను షేర్ చేస్తాను ఒక్కసారి వెబ్సైట్ అప్లోడ్ అవ్వగానే. సో ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకి ఈ విధంగా
చాలా బాగా వస్తుందని. ఫాల్ సీలింగ్ కూడా గమనించవచ్చు, చాలా మంచిగా వచ్చింది ఫాల్ సీలింగ్ అయితే. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ కింద ఏ విధంగా అయితే డిజైన్ వచ్చిందో అదేవిధంగా ఇక్కడ కూడా వచ్చింది. ఈ రూమ్ అనేది కొద్దిగా స్పేషియస్గా వస్తుంది. మనకి వెస్ట్ సైడ్లో ఒకటి 3x4 డైమెన్షన్స్తో ఉన్న విండో, ఇంకొకటి సౌత్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో ఉన్న విండో అయితే వచ్చింది. మనకి ఏసీ పోర్ట్స్ కానివ్వండి అన్నీ ఆల్రెడీ మంచిగా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ నేను చెప్పినట్టుగా చాలా బాగా వస్తుందని. అదేవిధంగా డ్రెస్సింగ్ ఏరియా కూడా మీరు గమనించవచ్చు, ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కూడా చాలా బాగా వచ్చింది. ఈ విధంగా మనకి ఇక్కడ టాయిలెట్ బాత్ కూడా, అటాచ్ టాయిలెట్ బాత్ మంచి కలర్ కాంబినేషన్స్, 7 feet హైట్ వరకు టైల్స్ కూడా ఇచ్చారు. చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి, చాలా బాగుంది. సో ఈ వీడియో ఎలా ఉందో, ఈ ప్రాపర్టీ ఎలా ఉందో మీరు నాకు తప్పకుండా చెప్పండి. అదేవిధంగా మరొకొత్త ప్రాపర్టీతో నేను మీ ముందుకు వస్తాను. ఇది ఈస్ట్ ఫేసింగ్, 158 స్క్వేర్ యార్డ్స్, 26.9x60 డైమెన్షన్స్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో వస్తుంది, కప్రా మున్సిపాలిటీలో. లొకేషన్ గురించి, పిన్ పాయింట్ లొకేషన్ గురించి మీరు సైట్ విజిట్ చేయాలనుకున్నప్పుడు నేను తప్పకుండా షేర్ చేస్తాను. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 150 lakhs కోట్ చేస్తున్నారు. ఒకవేళ ప్రైస్ లొకేషన్ మీకు రెండు మ్యాచ్ అవుతే మీరు తప్పకుండా నన్ను వాట్సాప్ త్రూ కన్సల్ట్ చేయండి, నేను మీకు సైట్ విజిట్ చేయించి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.